అందరికీ నమస్తే మహాలక్ష్ములు అందరు ఎలా ఉన్నారు సో ఇవాళ నుంచి మన దేవీ నవరాత్రులు అయితే ప్రారంభమైపోయాయి కదా సో చాలా స్పెషల్గా ఆ దేవిని పూజిస్తూ అందరికీ సుఖ సంతోషాలు కలగాలని చక్కగా బ్యూటిఫుల్ శారీస్తో నేను మీ ముందుకు వచ్చేసానండి సో ఇవాళ మనం స్పెషల్గా బడ్జెట్ పట్టు శారీస్ అయితే చూడబోతున్నాము సో సహజంగా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయండి సో మన కాంచీపురం వరమహాలక్ష్మి సిట్స్లో మరి బడ్జెట్ పట్టు శారీస్ అంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా ఏ రేంజ్ లో ఉంటాయి అనేది చాలా క్వశ్చన్స్ ఉంటాయి సో ఇవాళ ఈ క్వశ్చన్స్ అన్ని మీ తరఫున నేను మన సూపర్వైజర్ అయిన దాస్ గారిని అడిగి తెలుసుకోబోతున్నాము నమస్కారం సో ఇవాళ ప్రతిసారిని మనం చూపించేటప్పుడు చక్కగా మీ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అడిగేస్తానమాట సో ఇవాళతో హ్యాపీగా మీరు సూపర్ డూపర్గా ఇంకొంచెం నాలెడ్జ్ అయితే పెంచేసుకోబోతున్నారనమాట ఈ సారీస్ గురించి సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో అన్నిటికంటే ముందు మీకు చూపించాల్సింది ఏంటంటే సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఎవరైతే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ వర్త్ సారీస్ని పర్చేస్ చేస్తారు సో మీరు గెలుచుకుంటారు ఈ చిన్న క్యూట్ వెండి ఆర్టికల్ నండి సో ఎంత ముద్దుగా చక్కగా ఉందో కదా సో చక్కగా అమ్మవారికి నైవేద్యం కావచ్చు పసుపు కుంకుమ గంధం వేసుకోవడానికి కావచ్చు మల్టీ పర్పస్ గా మీరు ఈ చిన్న వెండి ఆర్టికల్ అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా చాలా క్యూట్ గా ఉంది మరి ఈ బ్యూటిఫుల్ సిల్వర్ ఆర్కల్ని అయితే మిస్ చేసుకోకండి ప్రతి పర్చేస్ అంటే ప్రతి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మీరు ఈ సిల్వర్ ఆర్టికల్ గెలుచుకుంటారు సో ఇప్పుడైతే మన కలెక్షన్స్లో అయితే వెళ్ళిపోదామండి సో ఆల్రెడీ ఒకసారి లుక్ చేసేసారు కదా సో మన ఫస్ట్ శారీతో అయితే స్టార్ట్ చేసేద్దామండి మన బడ్జెట్ పట్టులో ప్యూర్ కంచి మా స్టార్టింగ్ రేంజ్ సో అయితే ఫస్ట్ ఫస్ట్ మిమ్మల్ని మన ప్రేక్షకులకు కావాల్సిన క్వశ్చన్ అయితే అడిగేస్తానండి సో అందరికీ అనుకుంటారు మరి బడ్జెట్ పట్టు సారీస్ అంటే ఇవి పవర్ లూమ్ ఉంటాయా లేకపోతే నిజంగానే అంత హ్యాండ్ లూమా ఏంటి అనేది చాలా క్వశ్చన్ అయితే ఉంటుంది సో మన దగ్గర అసలు పవర్ లూమ్ సారీస్ ఉంటాయా మనకు ఇవాళ మీకు వచ్చిన డౌట్ మొత్తం క్లారిఫికేషన్ చేస్తాం మనం ఇది వచ్చేసి మనకి ప్యూర్ కంచి మనం ప్యూర్ హ్యాండ్ మేడ్ ఇది వచ్చేసి మనకి మొత్తం నేత శారీ మనం బ్యాక్ సైడ్ చూస్తే మనకి మొత్తం వీవింగ్ అంతా ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది సో మొత్తం అంతా కూడా ఇంటర్లాకింగ్ తోనే వచ్చేస్తుంది ఎంతో వస్తుంది ఇదంతా మాస్టర్ వీవర్ శారీస్ ఉంటాయి మేడం మన రెగ్యులర్ వ్యూవర్స్ వేరు ఈ వ్యూవర్స్ వేరు మన దగ్గర ఇంత బడ్జెట్కి మనకి ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం అంటే మెయిన్ కారణం మనకి తమిళనాడులో మొత్తం లూమ్స్ ఉన్నాయి మన లూమ్స్ కాకుండా మనం బయట లూమ్స్ కూడా లీజ్కి తీసుకొని మరి చేస్తున్నాం ఎందుకంటే మనకి ఈ ప్రైస్కి రావడం మార్కెట్లో చాలా రేరు మనం ఈ రేంజ్కి దొరకదు అసలు ఎందుకంటే మన లూమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ బడ్జెట్కి వస్తుంది మీ మార్కెట్లో ఎక్కడికైనా దీనికంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది సో చూశారు కదా వ్యూవర్స్ మన ఓన్ లూమ్స్ అనమాట కంప్లీట్గా మన ఓన్గా మన మగ్గాల మీద మనం నేస్తాం కాబట్టి మనం ఈ ప్రైస్ ధరలకి మనం అయితే ఇస్తున్నాం అయితే ఈ కలర్ కాంబినేషన్స్ చూసేద్దామండి చక్కగా ఎల్లో అండ్ ఆల్సో బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా అద్భుతంగా వచ్చింది ఈ సారీ అయితే మొత్తం అంతా కూడా పుట్టీస్ చూస్తున్నాం మనం చక్కటి లీఫీ పుటీ అండి అది కూడా కోల్డ్ జరీ వీవ్ లో వస్తుంది అండ్ ఆల్సో సరిపడా పౌడర్స్ వచ్చాయి చూస్తున్నాం కదా లీఫ్ జాల్స్ వచ్చింది అలాగే డైమండ్ బ్రోకెట్ కూడా వచ్చింది పళ్ళు అయితే అద్దిరిపోయిందండి చక్క కాంట్రాస్ట్ లో జిగ్జాక్ట్ ప్యాటర్న్స్ అండ్ ఆల్సో మనకి ఇట్లాంటి ఫ్లవర్ తో పాటుగా ఇంత గ్రాండ్గా వచ్చింది సో మన అందరికీ కూడా కొన్ని కలర్ కాంబినేషన్స్ భలే ఇష్టపడుతూ ఉంటారు సో ఇది కూడా మనకి ఎల్లో అండ్ ఆల్సో బ్లూ అనమాట చక్కగా ప్లెజెంట్ గా ఉంటుంది ఎవరికైనా సరే హ్యాపీగా రేప్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దామా సో అనేది నైస్ పాస్టల్ షేడ్ ఇది సో చూస్తున్నాం కదా సో అన్ని డార్క్ కలర్సే కాకుండా సో రకరకాల పాస్టల్ షేడ్స్ కూడా చూపించబోతాను ఇవాళ కలెక్షన్స్ అయితే అద్దరిపోయాయి అస్సలు స్క్రీన్ ముందు నుంచి అయితే కదలకండి సో ప్యాటర్న్ చూసేద్దామండి సో దీనిలో ఒకసారి మనం జెరీ గురించి మాట్లాడుకుందామండి ఇది వచ్చేసి ప్యూర్ జరీ ఉంటుంది మనం మనకి

సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్లోనే వస్తుంది చక్కగా పింక్ కలర్ విత్ నైస్ బార్డర్ అనమాట అండ్ ఈసారి ప్రైసింగ్ చూద్దాం కే జీరో టూ డబల్ సెవెన్ ఇస్ ద కోడ్ అండ్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఈస్ ద ప్రైస్ సో చూస్తారు కదండి మరి బ్యూటిఫుల్ శారీస్ అన్ని ఎలా బుక్ చేసుకోవాలి అని అనుకుంటున్నారేమో సో ప్రతి సారీని ఇలా శారీతో పాటుగా ఇండివిజువల్ కోడ్ ఉంటుంది కదా కోడ్తో సహా అయితే షాట్స్ తీసుకుని మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి విచ్ ఈస్ ఎయిట్ నైన్ ట్రిపుల్ జీరో వన్ ట్రిపుల్ జీరో టూ చక్కగా మనకి వీడియో కాల్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో మరొక సారీ చూసేద్దాం సో నెక్స్ట్ వస్తుంది మనకు చక్కగా బ్లూ కలర్ సో సాలిడ్ కలర్ శారీ వస్తుంది అయితే ఒక క్వశ్చన్ అండి సో మన వరమహాలక్ష్మి సో మనమైతే మన గరుడాద్రి బ్రాంచ్లో అయితే ఉన్నామండి వరమహాలక్ష్మిలో మరి ఇప్పటివరకు ఈ బ్రాంచ్ని ఎవరైతే విజిట్ చేయలేదో మీరు గనక వచ్చేసాయండి ఇంకా ఆలస్యం చేయకండి ఎందుకంటే మన నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయాయి అమ్మవారిని చక్కగా కొలుచుకున్నాము బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీస్తో అయితే మనం వచ్చేసి జూబ్లీహిల్స్ నోటెంబర్ థర్టీ సిక్స్లో ఉంటాము అయితే క్వశ్చన్ ఏంటంటేనండి సో మన స్టోర్ కు వచ్చే వాళ్ళు ఈ సీజన్ లో వారికి ఎక్కువగా ఏమైనా స్పెషల్ కలర్స్ అడుగుతూ ఉంటారా వచ్చేది దసరా సీజన్ విత్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎక్కువ కలర్స్ అడిగేది బ్రైట్ కలర్స్ అంటే ఇలాంటి అంటే మ్యారేజ్ లో ఫోటోస్ కి వీడియోస్ కి హైలైట్ క్యాచింగ్ అయ్యేటి అలాంటి కలర్స్ ఎక్కువ అడుగుతుంటారు మేడం ఇప్పుడు బ్రైడల్ బ్రైడల్ కి నవరాత్రి అమ్మవారికి పెట్టడానికి ఇలాంటి ఈ మధ్య మనకి నవరాత్రిలో కూడా ప్రతి రోజు కూడా ఒక్కొక్క కలర్ ని కూడా వేసుకుంటూ ఉంటున్నారు కదా అది కూడా ఒక రకమైన ట్రెడిషన్ కూడా అయిపోయింది మన అమ్మవారికి ఎలాగో ప్రతి రోజు ఒక డిఫరెంట్ కలర్ కడుతూ ఉంటాము సో అలాగే మనం కూడా ఆ పర్టికులర్ డేనా ఆ కలర్ వేసుకోవటం కూడా ఒక ట్రెడిషన్ గా మారింది ఆ రోజు మనం కూడా కలర్స్ కూడా అవే మెయింటైన్ చేసి ఒక ర్యాక్ లో మెయింటైన్ చేస్తున్నాం అనమాట ఒకసారి మనకి వరమహాలక్ష్మి గరుడాద్రికి కంపల్సరీ విజిట్ అయితే మనకి అన్ని వెరైటీస్ చూస్తాం ఎస్ మరి అయితే డెఫినెట్ గా విజిట్ చేసాయండి ఇప్పుడైతే ఈసారి చూద్దాం సో మనం చూసుకున్నట్లయితే అంతా కూడా రుద్రాక్ష బుటీస్ వచ్చాయండి అంటే ఫ్లవర్ మోడల్స్ వచ్చే రుద్రాక్ష బుటీస్ సెల్ఫ్ డిజైన్ అనమాట చిన్న చిన్న బుటీస్ తో వచ్చింది అండ్ బార్డర్ కూడా మనకి సిల్వర్ సరీ బార్డర్ తో చూస్తున్నాము ట్రెడిషనల్ పికాక్ డిజైన్స్ వచ్చేసాయి అలాగే లీఫీ బుటీస్ కూడా వచ్చింది అండ్ పళ్ళు కూడా చక్కగా మనకి గ్రాండ్ గా వచ్చింది విత్ నైస్ రకంగా మనం బ్లౌజ్ చూసారా చాలా డిఫరెంట్ గా వచ్చిందండి సాలిడ్ కలర్ సారీకి మనకి ఇలా డిఫరెంట్ కలర్ లో చక్కగా గ్రీన్స్ గ్రీన్ అండ్ ఆల్సో కలనేతలో మనకి బ్లౌజ్ వచ్చింది అలాగే ఎడ్జ్ బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేసి మనకి ఎల్లోస్ వచ్చాయి అయితే ఇదివరకండి మనకి ఇలాంటి ఎడ్జ్ బోర్డర్ కాంట్రాస్ట్ లేవు మనకి ఇంత కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా లేవు కదా ఇప్పుడు ట్రెండింగ్ కొత్త మా గరుడాది వర్మాలక్ష్మి గరుడాదిలో ఇలాంటి ట్రెండింగ్ చేయించాలని మనం ఆర్డర్ ఇచ్చి చేయిస్తున్నాం అనమాట ఇలాంటి ప్యాటర్న్స్ సజెషన్ ఇచ్చి కలర్ కాంబినేషన్ ఇలా కస్టమర్కి అట్రాక్ట్ అవ్వాలి ఇలాంటి కలర్ కాంబినేషన్ కావాలి ఇవన్నీ డీటెయిల్స్ కస్టమర్ తో కలెక్ట్ చేసి అక్కడ నేసినాం అనమాట మన ముగ్గు సో ప్రతిసారి కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా సో మనం సర్వీస్ అవి చేస్తూ ఉంటాం మీకు ఎలాంటి డిజైన్స్ నచ్చుతున్నాయని దాన్ని బట్టి కూడా మన హ్యాండ్లూమ్స్ లో మనం ఉన్న వ్యూవర్స్ కూడా మనం ప్రతిసారి అప్డేట్ చేస్తూ ఉంటాము సో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎడ్జ్ బోడ కాంట్రాస్ట్ అనేవి చాలా పాపులర్ అయ్యాయి సో బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు కూడా మనకు ఆ వేరియేషన్ ఉండటం వల్ల చాలా స్టైలిష్ గా రిచ్ గా కనిపిస్తూ ఉంటుంది మరి అలాగే ప్రైసింగ్ కూడా చూద్దాం కే ఓ టూ సెవెన్ ఫోర్ అండ్ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ప్రైస్ నెక్స్ట్ సారి చూసేద్దాం సో ఇది కూడా చాలా ట్రెడిషనల్ కాంబినేషన్ అండి సో పింక్ అండ్ ఆల్సో చక్కటి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చేసింది కదా ఇది ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉందండి మనం కొంచెం ఫ్యాన్సీ స్టైల్ లో బోర్డర్ అనమాట సో యంగ్స్టర్స్ కూడా కావాలనుకున్నప్పుడు కూడా ఇలాంటివి చక్క చూస్ చేసుకోవచ్చు కట్టుకోవచ్చు అలాంటి గారు సిక్స్టీన్ ఇయర్స్ వరకు కూడా పేరప్ చేసుకోవచ్చు అంటే ఈ శారీస్ అంత ముద్దుగా ఉన్నాయి ఇది కంచిలో డిజైనర్ పీస్ నాట్ నాటే రెగ్యులర్ బార్డర్ టోటల్లీ డిఫరెంట్ బార్డర్ ఓపెన్ బార్డర్ ఇది డిజైనర్ పీస్ మానా మనకి రెగ్యులర్గా వచ్చే డిజైన్స్ బుట్టాసు అలాంటివి కాకుండా టోటల్ డిఫరెంట్ బుట్ట అనమాట డిఫరెంట్ వేవ్ అనమాట ఈ డిజైన్ చూసారా టోటల్లీ చెక్స్ చెప్స్ ఓ బార్డర్ చూసారా బార్డర్లో కూడా టెంపుల్ స్టైల్లో వస్తుంది షాడో స్టైల్లో వచ్చి ఓపెన్ బార్డర్ కది స్టైల్ కాకుండా సో మన యంగ్స్టర్స్ కూడా ఇలాంటి ప్యాటర్న్స్ అయితే చక్కగా ఎవరైనా పేరప్ చేసుకోవచ్చు సో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరి దగ్గర కూడా ఇలాంటి సారీస్ బాగా సూట్ అవుతూ ఉంటాయి అయితే మనకి వీవింగ్ లో ఫస్ట్ స్టెన్సిల్ ప్రిపేర్ చేస్తారండి మనకి డిజైన్ ప్రిపేర్ చేస్తారు మనం డిజైన్ ప్రిపేర్ చేసి దాన్ని డిజైన్ వీవ్ ఎలా చేయాలంటే దాని డిజైన్ ప్రిపేర్ చేసి దాని ముగ్గుం పైన మొత్తం ప్లేట్ సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తారు ఒక్కొక్క తో ఒక్కొక్క పోగుతో స్టార్ట్ చేస్తారు మనం ఓకే సో పళ్ళు చూసేనా చక్క గ్రీన్ కలర్ వచ్చేసింది అంతా కూడా డైమండ్ లో చూస్తున్నాము వెరీ నైస్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే చక్కగా సింపుల్ గా వచ్చేసింది బ్లౌజ్ కూడా లో ఇన్ గ్రీన్ అనమాట లిటిల్ బిట్ కలర్ కూడా ఉంది లైట్ కలర్ కలర్లో మరి ఈ బ్యూటిఫుల్ సారీ ప్రైసింగ్ కూడా చూద్దాం కేఈ సెవెన్ ఎయిటీ టూ ఇస్ కూడా అండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఇస్ ప్రైస్ మరొక కలర్ కాంబినేషన్ చూసేదా ఈ కలర్ వచ్చేసి చక్కగా లైట్ క్రీమిష్ అండ్ ఆల్సో బ్లూ కలర్ కాంబినేషన్స్ లో ఉందండి సో ఇది కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది అండ్ చాలా మందికి నేనైతే ఎప్పుడు చెప్తూ ఉంటాను సో లైట్ క్రీమ్ షేడ్స్ వచ్చేసి మనకి ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు సమ్ ఓపెనింగ్స్ కానివ్వండి చాలా ఎలిగెంట్ గా మనకి డీసెంట్ గా కనిపించాలని అనుకునే వాళ్ళకి కనిపించాలనుకునే వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్స్ చాలా ప్లెజెంట్ గా ఉంటాయి అండ్ అయితే మనం జాల డిజైన్స్ కూడా గురించి మాట్లాడుకుందాం సో ఇది దగ్గర కంచి అంటే పికాక్ మోటివ్స్ లేకపోతే రుద్రాక్ష బుటీస్ అట్లానే ఉండేవి సో ఈ మధ్య మనకి ఇలాంటి డిజైన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు డిజైన్స్ కూడా డెవలప్ చేస్తారు మన అంటే డిజైనర్స్ అన్ని కొత్త 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 డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా అలవాటు చేస్తారు మనం అంటే రెగ్యులర్ గా మనకి మోటివ్స్ బుటాస్ అవి రెగ్యులర్ స్క్వేర్ ప్యాటర్న్స్ అట్లా వచ్చేవి అంటే ఇప్పుడు కొత్త కొత్త ఫ్లవర్స్ కొత్త కొత్త డిజైన్స్ అన్ని కస్టమర్ కి డిజైన్ పర్చేజ్ చేస్తున్నారు అనమాట డిజైనర్స్ అన్ని టోటల్ ఇప్పుడు పేస్టల్ షేడ్స్ ట్రెండింగ్ కాబట్టి ఇలాంటి షేడ్స్ కొత్త కొత్త షేడ్స్ మనకి మార్కెట్ లో తీయడానికి మనం గరోడాది లో ట్రై చేస్తున్నాం అన్నమాట సో ఇవన్నీ కూడా బెనారసి స్టైల్స్ లో చక్కగా జాల్స్ ని కూడా తీసుకొచ్చేసారు అండ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి ఫ్లవర్స్ అండ్ ఆల్సో కడీ టైప్ వచ్చింది చిన్న చిన్న మ్యాంగో డిజైన్స్ కూడా వచ్చేసాయి అండ్ పళ్ళు కూడా చక్కగా గ్రాండ్ వచ్చిందండి మొత్తం అంతా కూడా ఓవెన్ పళ్ళు అండ్ బ్యూటిఫుల్ మోటర్స్ డబల్ పాస్లీ డిజైన్స్ తో వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్ బ్లూ కలర్ విత్ నైస్ బార్డర్ అండ్ సాధారణంగా ఈ బ్లౌజెస్ అన్నిటికీ కూడా మనకి టూ స్లీవ్ ఆప్షన్స్ ఉంటాయి కదండి చిన్న బార్డర్ ఇస్తారు మనకి పెద్ద బార్డర్ ఎలా కావాలంటే కస్టమర్ ఎలా కావాలంటే అలా యూజ్ పెద్ద బోట కావాలంటే పెద్ద బోట పెట్టుకోవచ్చు చిన్న బోట అంటే చిన్న బోట కావాలనుకుంటే ఈ బార్డర్ మనకి వేరే శారీస్ మీదకి వేరే బ్లౌజెస్ మీదకి కూడా యూస్ చేసుకోవచ్చు మరి ఈ బ్యూటిఫుల్ సారీ ప్రైసింగ్ కూడా చూసేద్దాం అండ్ ఈ సారీ ప్రైసింగ్ కే ఓ టూ సెవెన్ వన్ ఇస్ కోడ్ అండ్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఇస్ ద ప్రైస్ అండ్ ఈ సారీస్ అన్నింటిని కూడా మీరు వీడియో కాల్ ఆప్షన్తో మరొకసారి కూడా చూడొచ్చు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అంటే కలర్ కాంబినేషన్స్లో కానివ్వండి మనకి ప్యాటర్న్ సెరీస్లో కానివ్వండి క్వశ్చన్స్ ఉన్నా హ్యాపీగా వీడియో కాల్ ఆప్షన్స్లో మీరు మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అండ్ మనకి గ్లోబల్ షిప్పింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ అండ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అయితే ఎక్స్క్లూజివ్గా మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ అలాగే మీరు కామెంట్ సెక్షన్స్ లో కూడా పాస్ ఆన్ చేయొచ్చు మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా సరే చక్క చక్కగా మన సూపర్వైజర్ ఉన్నారు కథ దగ్గరే మీకున్న క్వశ్చన్స్ కూడా మనం అడిగేద్దాం ఇది కూడా మనకు చాలా డిఫరెంట్ లో ఉంది కదండి ఉంటుంది మన అంటే ఎక్కువ జరీ లేకుండా మనకు ఓన్లీ థ్రెడ్ వివింగ్ సింపుల్ అండ్ సూపర్ నీట్గా ఉంటుంది అనమాట చాలా లైట్ వెయిట్ వెయిట్లే సారీ తక్కువ సారీ మాత్రం చాలా హైగా ఉంటుంది ఎక్కువ మెయింటైన్ చేసే అవసరం లేదు జరీ ముట్టి అసలు మొత్తం ఓన్లీ వివింగ్ అనమాట థ్రెడ్ లైన్స్ జస్ట్ ప్లెయిన్ బోర్డర్ మంచి యూనిక్ పీస్ మనం కలర్ కూడా చాలా బాగుంది సింపుల్ సారీస్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది సో యూజువలీ మనకి మ్యారేజ్ సీజన్స్ లో సో రైట్ ఫ్రమ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి చాలా చాలా ఈవెంట్స్ ఉంటాయి సో అన్ని ఈవెంట్స్ కి మనకి చక్కగా ఏదో ఒక పట్టు సారీ మనకి చక్కగా గ్రాండ్గా ఉండే అటైర్ ఇష్టపడుతూ ఉంటారు సో ఇట్లాంటి సింపుల్ శారీస్ అంటే జరియ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి చక్కగా లైట్ వెయిట్ లో మంచి కలర్ కాంబినేషన్స్ లో కూడా మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో అవి కూడా మనం బడ్జెట్ పట్టు సారీస్ రేంజ్ లోనే మనం తీసుకొస్తున్నామా అండ్ ప్యాటర్న్ చూసుకుంటే అన్ని చెక్స్ వచ్చింది బార్డర్ కూడా మనకి సింగిల్ కడి బార్డర్లో సన్నటి టెంపుల్ డిజైన్ వచ్చిందండి జస్ట్ ఇట్లా అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ పళ్ళు విత్ ఆల్ ఓవర్ లీఫ్ డిజైన్స్ క్రాస్ ప్యాటర్న్స్ లైన్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది గ్రీన్ కలర్లో హారిజాంటల్ లైన్స్ వచ్చాయి ప్రైసింగ్ చూద్దాం కే ఓ టూ సెవెంటీ ఎయిట్ ఇస్ ద కోడ్ అండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఇస్ ద ప్రైస్ ఇదైతే మనకి చాలా చాలా రీజనబుల్ గా ఉందండి మనకి వరమాలక్ష్మి గరడా ఇది వచ్చేసి మరొక సాలిడ్ కలర్ సారీ చూసినా సో నైస్ పర్పుల్ షేడ్ అంతా కూడా సిల్వర్ జరి వచ్చింది ఇది కూడా మనకి చాలా స్పెషల్ గా ఉంది నాకైతే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అండ్ ఇలాంటి కలర్స్ ముఖ్యంగా ఏ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మన దగ్గర మ్యారేజ్ పర్పస్ కి అంటే మ్యారేజ్ లో ఎక్కువ బ్రైట్ గా ఉండాలి నిండు కనబడాలి ఫోటోస్ కి వీడియోస్ కి హై క్యాచింగ్ ఉండాలని ఇలాంటి కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు మ్యారేజ్ కి మరి ఇప్పుడు వచ్చేది నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి నవరాత్రిలలో కూడా ఇలాంటి కలర్స్ ఎక్కువ వాడతారు మన సో చక్కగా బ్రైట్గా ఉందండి సో మన సూపర్వైజర్ చెప్పినట్టు చక్కగా బ్రైట్గా ఉంది ఫొటోస్కి వీడియోస్కి కూడా బాగా ఐక్యాచీగా ఉంటాయి కలర్స్ అందుకనే మనకి మ్యారేజ్ పర్పసెస్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అయితే మొత్తం అంతా కూడా మనం జాల్ డిజైన్స్ చూస్తున్నాము విత్ నైస్ ఫ్లవ్ బ్యుటీ బార్డర్స్లో కూడా మనకి కడీ స్టైల్ వచ్చింది అలాగే మనకు చక్కగా లోటస్ ఫ్లవర్స్ అండ్ జాల్ డిజైన్స్ కూడా వచ్చాయి అండ్ బ్లౌజ్ పళ్ళు అంతా కూడా మనకి ఇలాంటి లీఫ్ ప్యాటర్న్స్ అండి సిల్వర్ జరీ ఓవెన్ పళ్ళు వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ కాంట్రాస్ట్ వచ్చేసి ఎడ్జ్ బార్డర్ కాంట్రాస్ట్ ఏదైతే ఉందో దానిలోనే ఇంకొంచెం లైట్ కలర్ పాస్టల్ షేడ్స్ లో మనకి బేబీ పింక్స్ లో వచ్చింది బ్లౌజ్ విత్ నైస్ జీరో టూ ఎయిటీ టూ ఇస్ కోర్డెన్ ఎయిట్ థౌసండ్ సెవెంటీ నైన్ ద స్పెషల్ ప్రైస్ సో మంచి మంచి కాంబినేషన్స్ అయితే వస్తున్నాయి సో మీకైతే ఏ రకమైన శారీస్ నచ్చుతున్నాయి కూడా కమెంట్ చేసేయండి కమెంట్ సెక్షన్స్ లో అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ దేవీ నవరాత్రులని మరి ఏ శారీ కట్టుకోబోతున్నారో కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్స్ లో నెక్స్ట్ మనం చూసేద్దాం వా అనేద చక్కటి ప్యాస్టల్ షేడ్ అయితే ఓపెన్ చేశారు పలే వద్దండి ఈ సారీ ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కదండి ఆల్ ఓవర్ డిజైన్ విత్ కాంట్రాక్ట్ బోర్డర్ కాంట్రాక్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఉంటది చాలా రేర్ కాంబినేషన్ సో లేటెస్ట్ ట్రెండీ కలర్స్ అంటే మీరైతే ఏం చెప్తారు ఇది చాలా ట్రెండీ షేడ్ మన రెగ్యులర్ గా డార్క్ గ్రీన్ మెరూన్ పింక్ అవన్నీ రెగ్యులర్ కలర్ ఇలాంటి పేస్టల్ షేడ్స్ ఇప్పుడు ట్రెండింగ్ ఆన్లైన్ లో కూడా మొత్తం ట్రెండింగ్ అయిన కలర్స్ అన్ని ఇలాంటి షేడ్స్ సో బాగా ట్రెండింగ్ అండ్ ప్యాస్టల్ షేడ్స్ అయితే ఇష్టపడుతున్నారు ప్రజెంట్ జనరేషన్లో అండ్ ప్యాటర్న్ కూడా ఆల్ ఓవర్ డిజైన్తో చాలా గ్రాండ్గా ఉందండి మొత్తం అంతా కూడా బాక్స్ షేప్స్ వచ్చాయి లీఫీ డిజైన్స్ వచ్చాయి ఫ్లవర్ జాల్స్ చూస్తున్నాం బార్డర్లో లో కూడా మొత్తం అంతా కూడా జెరీ వీవ్ కాంబినేషన్లో ఉంది ప్రత్యేకించి ఈ సారీ నాకైతే చాలా చాలా సాఫ్ట్ గా సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం వేవ్ చేసే విధానం అలాంటిదా ఈ వేవ్ చేసేటప్పుడు మనం దీని రా మెటీరియల్ని మనం ఫిల్టర్ వాటర్తో సిట్టింగ్ కేసి మరీ మొగ్గానికి వేస్తాం అన్నమాట ఓకే అందుకని సాఫ్ట్ ఫీలింగ్ వస్తుంది సార్ ఓకే సో దాని వల్ల మనకు ఆ సాఫ్ట్ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది అంటారు ఓకే సో పళ్ళు చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ పళ్ళు ఆల్ ఓవర్ క్రాస్ ప్యాటర్న్స్ అండ్ ఆల్సో చిన్న చిన్న మ్యాంగో డిజైన్స్ వచ్చేసాయి విత్ బ్యూటిఫుల్ బార్డర్ చాలా బాగుంది కాంబినేషన్ చక్కగా క్లాసిక్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజ్ పార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ నైస్ బార్డర్ అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండ్ కోడ్ వచ్చేసి కే ఓ టూ డబల్ ఎయిట్ సో మీ అందరికీ తెలిసిందే సో నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ వర్త్ సారీస్ని మీరు పర్చేస్ చేసినట్లయితే ఆన్లైన్లో సో యూ విల్ బీ గెటింగ్ దిస్ బ్యూటిఫుల్ సిల్వర్ ఆర్టికల్ సో చాలా క్యూట్గా ఉంది సో చూస్తున్నారు కదండి ఎంత బుజ్జిగా క్యూట్గా ఉందో సో ఈ సారీతో పాటు ఇది కూడా గిఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట సో మరొకసారి సారీ అయితే రెడీగా ఉంది చూసేద్దాం ఇది కూడా చాలా డిఫరెంట్ కాలర్ కాంబినేషన్ చూస్తున్నాము సో పికాక్ కలర్స్ లో వచ్చిందండి పికాక్ బ్లూ కి మనం చూసిన పింక్ కలర్ బార్డర్ ఇది వచ్చేసి మేడం గారు ఫ్లవర్స్ టోటల్లీ డిఫరెంట్ ఫ్లవర్ అంటే డిఫరెంట్ లీవ్ మోటివ్ రెగ్యులర్ మోటివ్ కాదు ఇది లీవ్స్ అనమాట డిఫరెంట్ లీవ్స్ బిగ్ లీవ్ ఒకటి స్మాల్ లీవ్ విత్ చెక్ మనకి ఓపెన్ బార్డర్ విత్ టెంపుల్ డిజైన్ డిజైన్తో పాటు మనకు ఓపెన్ బార్డర్తో తో పాటు చిన్న 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 మోటివ్స్ వచ్చాయి చూడండి మనం డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ ఆ షైన్ కూడా చాలా బాగుంది అసలు ఇది టూ టోన్ కలర్ మనం అంటే టూ కలర్స్తో పాటు నేసింది కలనేత షేడ్ అనమాట సో లైట్స్ డిఫరెంట్గా పడినప్పుడు ఒక షేడ్లో మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఇంకో షేడ్లో మనకి బ్లూ కలర్ టోన్ కూడా వస్తుంది అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే చక్కగా ఇది కూడా కలనేతలో వచ్చిందండి ఆరెంజ్ పింక్ షేడ్స్లో కూడా ఉంటుంది ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ చాలా డిఫరెంట్గా స్పెషల్గా వచ్చింది డైమండ్ బ్రో బ్రొకేట్ అండ్ ఆల్సో చిన్న ఫ్లవర్ డిజైన్స్లో కూడా చూస్తున్నాం సో ఇలా వస్తుంది అనమాట చక్కగా సో కలర్ కాంబినేషన్ చూసారు కదా అండ్ అలాగే బ్లౌజ్ కూడా చూద్దాము ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆల్సో ఆరెంజ్ కలనేతలో వచ్చింది అండ్ ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా చూద్దామా కేఓ టూ ఎయిటీ సిక్స్ కోడ్ అండ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ద ప్రైసింగ్ అయితే మన ముందు రెడీగా ఉంది చాలా చాలా స్పెషల్గా ఉందండి మీరే చెప్పండి ఇది కంచి ఇది కంచిలో జరీ బేసిక్ స్టార్టింగ్ రేంజ్ అనమాట ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇది వచ్చేసి ప్రతి మ్యారేజ్ ఈవెంట్ కి ఎవరన్నా వేసుకోవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకున్నా చాలా గ్రాండ్గా ఉంటారు దీనిపైన జ్యువెలరీ ఎప్పుడైతే చాలా బాగుంటుంది సో ఎవరైతే మనకి బ్రైడల్ గా చాలా రిచ్గా షైనగా టిష్యూతో గాజస్గా కనపడాలనుకుంటారో ఖచ్చితంగా ఇలాంటి సారీస్ అయితే మీ దగ్గర కంపల్సరీగా ఉండాల్సిందే అది కూడా గోల్డ్ అండ్ పింక్ కలర్లో చాలా మందికి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా వన్ ఆఫ్ ద వెరీ అట్రాక్టివ్ కాంబినేషన్ కదా మేడం కస్టమర్ ఇంట్లో ఇన్ని పింకులు ఉన్నా సరే మళ్ళీ వచ్చి పింకే సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే కి పింక్ అంటే చాలా ఇష్టం అది మన ఆడవాళ్ళకు ఉన్న ఒక ప్రాబ్లం అండి ఎన్ని కలర్స్ చూసినా చాలా మంది కొంతమంది అయితే మాకు మళ్ళీ పింక్ సారీ కావాలని వస్తూ ఉంటారు అన్ని ఎన్ని సారీస్ ఉన్నా ఇది కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ గోల్డ్ అండ్ ఆల్సో పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది చక్కగా లీఫీ ప్యాటర్న్స్ అండ్ ఆల్సో స్టెమ్స్ తో వచ్చింది సో బాగా ట్రెడిషనల్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలాగ కాంటెంపరీ స్టైల్స్లో కూడా చాలా బాగుంటుంది సో మ్యారేజెస్కి యూజువలీ ట్రెడిషనల్ వెళ్ళినా రిసెప్షన్స్కి ఎంగేజ్మెంట్స్కి ఇట్లాంటి కాంటెంపరీ స్టైల్స్లో కూడా మనం వెళ్ళచ్చు సో బార్డర్ చూద్దాము బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది ఆల్మోస్ట్ టెన్ ఇంచ్ బార్డర్తో లీఫీ ప్యాటర్న్స్తో వస్తుంది అండ్ కంప్లీట్ గోల్డ్ పళ్ళు అనమాట చాలా రిచ్గా వచ్చింది డైమండ్స్లో లీఫీ ప్యాటర్న్స్ అండ్ ఆల్సో బాజెస్ డిజైన్స్ అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్గా టిష్యూతో వస్తుంది పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ విత్ అైస్ బార్డర్ సో డ్రేప్ చేసుకున్నప్పుడు మనకి కలర్ కాంబినేషన్ అనేది ఇలా ఉంటుంది సో నా మీద వేసుకున్నప్పుడు కూడా మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది అనమాట మనకి లైట్ స్లో అండ్ ఆల్సో ఇలా కనిపిస్తుంది దీని ప్రైసింగ్ చూద్దాం కే ఓ సెవెంటీ త్రీ ఇస్ అండ్ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఇస్ ప్రైసింగ్ సో జెరీ బై జెరీ టిష్యూ శారీస్ కూడా మనకి ఈ రేంజ్ లో అయితే స్టార్ట్ అవుతాయి అండి ఇక్కడ నుంచి మనకి సూపర్వైజర్ చెప్పినట్టుగా త్రీ ల్యాక్స్ వరకు కూడా మన దగ్గర అయితే కంప్లీట్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది మరి ఇప్పుడు మరొక సారీ చూద్దాం డిఫరెంట్ డిజిటల్ వీవింగ్ ఇది బుటా బ్లైస్ విత్నావర్ విత్ బోర్డర్ ఫ్యాన్సీ బోర్డర్ రెగ్యులర్ నాట్ రెగ్యులర్ బోర్డర్ దిస్ ఫ్యాన్సీ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి సో బటర్ఫ్లైస్ కావచ్చు మనకి టక్ టిష్యూ కనిపిస్తుంది అట్లానే థ్రెడ్ వీవ్ కాన్సెప్ట్ అంటే బోత్ కాన్సెప్ట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఏంటంటే విత్ టిష్యూతో వస్తుంది మనం కానీ ఇది వచ్చేసి ఇంటర్లాకింగ్ ఉంటుంది థ్రెడ్ తట్టుకోవడం గుచ్చుకోవడం అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే కస్టమర్కి ఇబ్బంది కలగొద్దు సార్ మన కంచిపురం వరమహాలక్ష్మి గరుడాలో తీసుకున్నారంటే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి కస్టమర్కి బెనిఫిట్ ఉండాలి కస్టమర్తో పాటు ఉండాలి సార్ అండ్ బార్డర్ పళ్ళు కూడా చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా సిల్వర్ సెరీ పళ్ళు అండి క్రాస్ ప్యాటర్న్స్ అండ్ ఆల్సో డైమండ్స్తో వచ్చింది అండ్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ స్టైల్స్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది సారీ సో చెప్పినట్టుగా ఒకసారి కస్టమర్ తీసుకెళ్తే ఇంక ఈ సారీ మళ్ళీ అంత మెమొరబుల్గా గుర్తుండిపోవాలని చెప్పేసి అండ్ పళ్ళు మనకి బ్లౌజ్ కూడా చక్కగా ప్రొకే డిజైన్స్లో వచ్చింది ఆల్ ఓవర్ డైమండ్ బుటీస్తో వస్తుంది అండ్ ఈ సారీ ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం వెరీ వెరీ అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్ కదా సో ఎంత మందికి ఈ కలర్ కాంబినేషన్ అంటే ఇష్టమో మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్స్ లో సో బి బబ్లీ పింక్ కలర్ కి మనం నైస్ పర్పుల్ కలర్ బోర్డర్ కాంబినేషన్ లో చూస్తున్నాము అండ్ సారీ బాడీ కూడా చూసేద్దా మనం హంస మోటివ్ ఇది వచ్చేసి కింద వచ్చేసి ట్రెడిషనల్ పైకి వచ్చేసే వరకు మొత్తం టోటల్ ఫ్యాన్సీ డిజైన్ అనమాట నాట్ రెగ్యులర్ డిజైన్ టోటల్ ఫ్యాన్సీ డిజైన్ బోర్డర్ వచ్చేసి ట్రెడిషనల్ బాడీ వచ్చేసి మొత్తం ఫ్యాన్సీ అంటే ఎప్పుడు ఫ్యాన్సీ కాకుండా ఫ్యాన్సీ అండ్ ట్రెడిషనల్ బూతర్ అంటే మిక్స్ చేసి డిఫరెంట్గా వీక్ చేసేసింది అనమాట ఇది పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా రిచ్ కాన్సెప్ట్ అని కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కూడా రిచ్ కాంట్రాస్ట్ నాట్ ఏ రెగ్యులర్ కాంట్రాస్ట్ అంతా కూడా లీఫీ స్టైల్స్లో వచ్చింది అంటే మనకి ట్రెడిషనల్గా వాడుకోవచ్చు కాంటెంపరీ స్టైల్స్లో డిఫరెంట్ అకేషన్స్ కూడా హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు అండ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా చూద్దాము సో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో వచ్చిందండి పర్పుల్ అంటే మనకి మెజెంటా పర్పుల్ మిక్స్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది విత్ ద సేమ్ హంసా తో పాటుగా వచ్చింది మరి సారీ ప్రైసింగ్ కూడా చూద్దాం సో మీకు నచ్చిన శారీస్ అయితే స్క్రీన్ షాట్స్ తీసుకోవడం మర్చిపోకండి అండ్ మన వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేసేయండి ఎయిట్ నైన్ ట్రిపుల్ జీరో వన్ ట్రిపుల్ జీరో టూ మరొక కాంబినేషన్ చూద్దాం ఎంత చక్కగా ఉంది కదా కలర్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంది ఈ ప్యాటర్న్ అయితే రెగ్యులర్గా బుట్ట అలాంటి ఫ్లవర్స్ కాకుండా ఇది రత్నావళి డిజైన్ అనమాట ఈ బుట్టీస్ వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్తో మనకి మోటింగ్ రెడీ అవుతుంది ఇది వచ్చేసి మళ్ళీ టెంపుల్ బాటర్ కూడా చూడండి సిల్వర్ విత్ గోల్డ్ గోల్డ్ ఆఫ్లో సిల్వర్ ఆఫ్లో టెంపుల్స్తో టోటల్లీ డిజైన్ టోటల్లీ యూనిక్ పీస్ అనమాట ఇది వచ్చేసి మళ్ళీ ఇంటర్లాకింగ్ కూడా అసలు థ్రెడ్ తట్టుకోవడం గుచ్చుకోవడం అలాంటిది ఏం ఉండదు అనమాట ఈజీ టు మెయింటెనెన్స్ గాజులో కొన్ని శారీస్ ఏంటంటే గాజులోకి తట్టుకోండి కస్టమర్కి ప్రాబ్లం అది సో చాలా మందికి కూడా ఈ క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయండి సో మనం వేసుకునే బ్లౌజెస్కి చాలా వర్క్ ఉంటుంది సో ఆ వర్క్ కే ఉన్న శారీ అంత తట్టుకుంటూ ఉంటుంది ఇది వచ్చేసి చక్కగా కంప్లీట్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో చాలా బాగుంది సో రత్నావళి డిజైన్ అంతా కొత్తగా చెప్పారు అండ్ డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా అండ్ అదేవిధంగా పళ్ళు కూడా మనకి కాపర్ అండ్ సిల్వర్ సరీ కాంబినేషన్ లో కూడా వచ్చింది సో ఇన్ బ్లూజ్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్ వస్తుంది చక్కగా వర్క్ చేయించుకోవచ్చు సన్నగా వర్క్ చేయించుకున్నా సరే డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనకి సారీ స్టైల్ అనేది జనరేషన్స్ని బట్టి మనకి యంగర్ జనరేషన్ వాళ్ళు వేరే రకంగా మనకి బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి సో దానిలోనే డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఎప్పటికైనా సరే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ ని పే చేసుకోవచ్చు మరి ఈ సారీ ప్రైసింగ్ ఇచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అండ్ కే ఓ టూ ఎయిటీ వన్ ఏజ్తో కోట్ మరొక కలర్ బ్యూటిఫుల్ కలర్ నెవీ బ్లూ అండ్ చక్క ఉందో సారీ డిజైన్ ప్యాటర్న్ అంతా సో అంతా కూడా మనకి ఇలా లైన్స్ వచ్చేసాయండి వాటికి లైన్స్ వచ్చాయి అలాగే డైమండ్ బుటీస్ కూడా చూస్తున్నాం నెవీ బ్లూ పైన మనకి సిల్వర్ చాలా హైలైట్ అవుతాం దీనిపైన మనకి జ్యువెలరీ అపిరెన్స్ మనకి డైమండ్స్ అలాంటివి చాలా ఇది వచ్చేసి బోర్డర్ చూడనిపో మంచి రిచ్ బోర్డర్ దీంట్లో ఏంటంటే ఫ్లవర్స్ బుటాస్ కాకుండా టోటల్లీ సర్కిల్ టోటల్ డిఫరెంట్ గా ఇచ్చారు శారీ అంతా మనకి సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది మనకి ఎడ్జ్ కాంట్రాస్ట్ ఎడ్జ్ బోర్డర్ మనకి హాఫ్ ఇంచ్ బార్డర్ తో శారీ చేశారు దీనికి బ్లౌజ్ కూడా ఇదే కలర్ ఇచ్చి ఇంకా హైలైట్ చేసారు సో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది చక్కగా సీ గ్రీన్ అండ్ ఆల్సో సిల్వర్ జెరీ కాంబినేషన్ లో వచ్చింది సో చాలా హైలైట్గా ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా వేసుకున్నప్పుడు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎప్పుడు బాగుంటాయి అనమాట కాంట్రాస్ట్లో మరి అలాగే ఈ సారీ ప్రైసింగ్ కూడా చూద్దాం ఇలా ఉంటుంది మీ డ్రైప్ చేస్తున్నప్పుడు కే సెవెంటీ టూ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఇస్ ద ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్కేమో వస్తున్నాయి మనకి ఈ సారీస్ అండి అసలు మిస్ చేసుకోకుండా ఎక్స్క్లూజివ్ బడ్జెట్ పట్టు సారీస్ అయితే చూస్తున్నాము నెక్స్ట్ వన్ చూద్దాం ఇది కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంది వావ్ షేడ్స్ ఏ చాలా డిఫరెంట్గా ఉంది అండి చాలా స్మూత్గా ఉంది కదా మనకి ఫినిషింగ్ కూడా మొత్తం మాస్టర్ వీవర్ సారీస్ అన్నమాట మనకి ఈ బడ్జెట్ లో మన వరమాలక్ష్మి గరుడాద్రి తప్ప ఇంకెక్కడ దొరకదు మార్కెట్ ఎక్కడైనా దీనికంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే మన వీవర్స్ ఓన్ లూమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రైస్కి వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు కూడా చాలా రిచ్ ఎగ్జాక్ట్లీ అదే మాట్లాడబోతున్నాను చాలా డిఫరెంట్గా ఉందండి సో రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్స్ కంటే సాఫ్ట్ గాను హెవీగాను ప్యాటర్న్ డిజైన్ కూడా మనకు వచ్చింది బార్డర్ కూడా మనం చాలా రిచ్గా ఉంటుంది మనం కట్టుకున్నా కానీ చాలా రిచ్గా ఉంటుంది మనకి వెయిట్ లెస్ ఉంటుంది శారీ కూడా వెయిట్ లెస్ ఫ్లవర్స్ చూసారా మనం చాలా నీట్గా ఎంత వీట్ టు సార్ ఎంత కూడా మిస్టేక్ లేకుండా చాలా నీట్గా వేవ్ చేస్తాను అనమాట సో నాకైతే పర్సనల్గా చాలా నచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ కావచ్చు ప్యాటర్న్ కావచ్చు చక్కగా డీసెంట్గా సింపుల్గా అండ్ ఆల్సో మనకి కలర్స్ కూడా మన ఇండియన్ స్కిన్ టోన్కి చాలా బాగా మ్యాచ్ అవుతూ ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి లిటిల్ డార్క్ షేడ్స్లోనే వచ్చింది పింక్ కలర్ కి విత్ నైస్ బార్డర్ అండ్ అలాగే ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఈస్ ద ప్రైస్ అండ్ కే ఓ టూ సిక్స్టీ ఎయిట్ ఈస్ ద కోట్ సో ఇంకా చాలా సారీస్ అయితే రాబోతున్నాయి సో మీరైతే ఎక్కడికి మిస్ కాకుండా చూస్తూ ఉండండి ఈ లైవ్ షోని మరి మరొక కలర్ కాంబినేషన్ చూసేదా వెరీ వెరీ ప్రతి కలర్ కదండి కలర్ అయితే అసలు చాలా డిఫరెంట్ కలర్ ఇది వచ్చేసి మోర్కంటి కలర్ మన మోర్కంటి కలర్ లో రిచ్ బోర్డర్ విత్ కాంట్రాస్ట్ మనకి నెమలి కంటం కలర్ బో పళ్ళు కూడా చాలా రిచ్ విత్ ఫ్లవర్స్తో విత్ మ్యాంగో మోటివ్స్తో చాలా రిచ్ ఇచ్చాడు ఇది బార్డర్లో చూడండి డిజైన్ చాలా డిఫరెంట్గా ఇచ్చాను మనం ఇది వీవ్ టోటల్లీ హ్యాండ్ మేడ్ మేడం సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా లీఫీ ప్యాటర్న్స్లో సో మోర్ కంటి కలర్ అండి సో చాలా బాగుంది కలర్ అయితే ఒక్కొక్క యూనో లైట్లో కూడా మనకు కలర్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది నిజంగా చెప్పినట్టే అలాగే మనకి పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చాయి పళ్ళులో కూడా కంప్లీట్ గా జరీ బేస్డ్ పళ్ళు వస్తుంది ఇలాగ టెంపుల్ డిజైన్స్ లో కూడా చాలా అందంగా ఉంది అదేవిధంగా బ్లౌజ్ కూడా ఇలా డార్క్ కలర్ వచ్చింది నెవీ బ్లూ కలర్ లో డార్క్ వచ్చేసి పైన ఎప్పుడు కూడా మనకి చిన్న బార్డర్ వస్తూ ఉంటుంది శారీని బట్టి బ్లౌజ్ కూడా చక్క బార్డర్ కూడా పెద్ద బార్డర్తో తో ఇచ్చారు ప్రైసింగ్ కూడా చూద్దాం

సో ఎన్టీ ట్రిపుల్ నైన్స్ అంటే నైన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఎంతమంది పర్చేస్ చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ అనేది రాబోతోంది మల్టీపర్పస్ సిల్వర్ ఆర్టికల్ అండి సో మనకి చక్కగా ప్రసాదాలకి లేకపోతే కుంకుమ పసుపు కుంకుమ గంధాలకి రకరకాల వాటికి కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మరొక బ్యూటిఫుల్ శారీ మన గురించి అయితే వెయిట్ చేసేస్తుంది ఆరెంజ్ అండ్ ఆల్సో పింక్ కలర్ కాంబినేషన్స్లో ఉంది చూసేస్తాం ఇది కంచి ఆవిష్కార పట్టు అంటాను బడ్జెట్ పట్టులో ఆవిష్కార పట్టు ఇది వచ్చేసి కలర్ వాంటింగ్ అయితే ఎప్పుడు కస్టమర్కి వాంటింగ్ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ ఇది వీవింగ్ కూడా చాలా చిన్న నీట్గా ఉంటుంది మేడం మొత్తం మీనావర్తో వస్తుంది మనకి వీవింగ్ అంతా దీంట్లో స్పెషల్ అంటే ఆవిష్కార పట్టులో స్పెషల్ ఇలాంటి వీవింగ్ ఇదంతా ఇంటర్లాకింగ్ సరే తట్టుకోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు ఇది పల్లెలో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఫుల్ పల్లెలో టిష్యూ మొత్తం ఇంటర్లాకింగ్ లాకింగ్ తో వచ్చేది ఫ్లవర్ కూడా మోంటే చూడండి చాలా నీట్ గా ఉంటుంది సో ఇవాళ మనం చక్కగా కొత్త కొత్త నేమ్స్ కూడా నేర్చుకుంటున్నామండి భలే ఉంది నిజంగా డిజైన్ మీనా మీనాకారి థ్రెడ్ వీవ్ తో వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ తో మనకి సారీలో ఇన్ఫోర్ కూడా మీనా వర్క్ వచ్చింది కంప్లీట్ గా సో మరి చాలా మంది క్వశ్చన్ ఉంటుంది మరి ఇలాంటి సారీస్ బరువు ఉంటాయా అమ్మో థ్రెడ్ వీవ్ అంటే చాలా బరువు ఉంటుంది అని చాలా మందికి ఇన్హెబిషన్స్ చాలా ఉంటాయి సో ఇవాళ క్లారిఫై చేసేస్తాను మీకు ఆ క్వశ్చన్ని నేను ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం మనకి వెయిట్ లెస్ సారీ అనమాట ఇప్పుడు చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరు అడిగేది లైట్ వెయిట్ మేము కూడా ప్రిఫేర్ చేసేది లైట్ వెయిట్ కాంచీపురం గరడాదిలో అందరు లైట్ వెయిట్ ఏంటి ప్రజెంట్ ట్రెండింగ్ అంతా లైట్ వెయిట్ ఇంతకు ముందులాగా వెయిట్ ఉన్నాయి ఎవరు కట్టట్లేదు మేడం చిన్నవాళ్ళు లైట్ వెయిట్ ఆడుతున్నారు పెద్దవాళ్ళు లైట్ వెయిట్ ఆడుతున్నారు సో అదండి విషయం సో క్లారిఫై అయిపోయింది కదా ఇదివరక మనకి చాలా హెవీగా వచ్చేవండి పట్టు చీరలు సో ఈ మధ్య కాలంలో అది మీనా థ్రెడ్ వ్యూ అయినా సరే జెరీ వేవి అయినా టిష్యూ బై టిష్యూ అయినా సరే అన్నీ కూడా మనకి లైట్ వెయిట్ లోనే వస్తున్నాయి సారీస్ అన్ని హ్యాండ్లూమ్ అయినా సరే మనకి పట్టు సారీ అయినా వెయిట్ లైట్ వెయిట్ లోనే లైట్ వెయిట్ అది సో కస్టమర్స్ ఏది ప్రిఫర్ చేస్తారో మన కాంచీపురం వారి మహాలక్ష్మి వారు కూడా అదే డిజైన్స్ని అదే లైట్ వెయిట్లోనే తీసుకొస్తారు సో మనం పళ్ళు చూసుకున్నట్లయితే అంతా కూడా లీఫీ ప్యాటర్న్ వచ్చిందండి సేమ్ ఇందాక మనం చూసినట్టు మీనా కరిత్ర హైలైట్ చేశారు మొత్తం అంతా కూడా ఆర్చ్ మోడల్స్ అండ్ ఆల్సో ఫ్లవ్ అండ్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్లో వచ్చింది విత్ సేమ్ బార్డర్ అండ్ ప్రైసింగ్ కూడా చూద్దాం

మీరు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్ చేస్తారు అనుకోండి బర్డ్ స్ట్రక్చర్స్ వచ్చాయి ఈ సెల్ఫ్ కలర్ సారీస్ కూడా ఎక్కువ శాతం ఈ మధ్య మనకు కూడా బాగా వస్తున్నాయి కదండి స్టాక్ అంతా కూడా కాంట్రాస్ట్ ఎక్కువ అడిగేవాళ్ళు ఇప్పుడు సెల్ఫ్ ఎక్కువ అడుగుతున్నారు ఎందుకంటే బ్లౌజ్ హైలైట్ చేసుకొని కాంట్రాస్ట్ అన్ చేస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఆపోజిట్ లో సో సాలిడ్ కలర్ ప్యాస్టల్ షర్ట్స్ తీసుకుని దీనికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ పేర్ప్ చేసుకుంటారు కంప్లీట్ గా వర్క్ అంటే సారీ బార్డర్ కలర్ లో మనకి ప్యాటర్న్స్ పిక్ చేసుకుని అదే మనకి బ్లౌజ్ డిజైన్స్ కూడా చేంజ్ అనమాట ఓకే ఇది అనమాట ఈ రన్ అవుతున్న ప్యాటర్న్స్ కాన్సెప్ట్స్ అయితే ఇది అండ్ అలాగే పళ్ళు చూసుకున్నట్లయితే కంప్లీట్ గా సో చెప్పినట్టు టిష్యూ బై టిష్యూ వచ్చిందండి జరి బై జరీ వచ్చింది కంప్లీట్ గా ఇలా డైమండ్స్ గోల్డ్ జరి జాల్స్ తో వస్తుంది వెరీ నైస్ హెవీ వర్క్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఇలా జెరీ బై జరీ విత్ నైస్ బార్డర్ సో ఇది కూడా మనకి జెరీ బై జెరీలో స్టార్టింగ్ రేంజ్లోనే ఉంటుందా బేసిక్ ఓకే అండ్ దీని ప్రైసింగ్ కూడా చూసేద్దా కే టూ సెవెంటీ నైన్ ఈస్తోడ్ అండ్ లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ద ప్రైస్ సో మరొకసారి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారేమో మీరు అన్నట్టు వెడ్డింగ్ సీజన్ కి మన బ్రైడల్ కలర్స్ ఇవన్నీ కూడా దసరాకి దీపావళికి దీపావళికి అయితే మరీ ఇష్టంగా తీసుకెళ్తారు మనకి రెడ్స్ ఆరెంజెస్ రస్టీ కలర్స్ అలాంటివన్నీ కూడా ఈ కలర్స్ అన్ని ఎవర్ గ్రీన్ కలర్స్ మనం ఎప్పుడు వాంటింగ్ ఉంటాయి ఇలాంటి కలర్ ఈ కలర్స్ లో స్పెషల్ ఏంటంటే మనం టూ టోన్స్ వచ్చింది పల్లు టూ కలర్స్ వచ్చాయి పింక్ విత్ ఆరెంజ్ అవును పల్లులో మాత్రం మళ్ళీ సారీ అంతా డబుల్ వేవ్ అనమాట మిక్సర్ వివింగ్ ఉంటదిలో కల్ షేడ్ వస్తుంది ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అంటే ఒక రెండు ఆరెంజ్ కలర్ ఒక రెండు పింక్ కలర్ రెండు షేడ్స్ అంటే రెండు థ్రెడ్స్ మిక్స్ అయితేనే ఈ కలర్ వస్తుంది ఇది వచ్చేసి బోర్డర్ కూడా చూడండి మీడియం బోర్డర్ మరీ అంత పెద్దగా ఉండదు అని మరీ అంత చిన్నగా ఉండదు సో డిఫరెంట్ అకేషన్స్ కూడా మనం హ్యాపీగా పేర్ చేస్తాం సో కొంతమంది అనుకుంటూ ఉంటారు పెద్ద బార్డర్ అంటే ఇది మనకి బాగా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది కాబట్టి మనకి ఓన్లీ పెద్ద అకేషన్స్ కి యూజ్ అవుతూ ఉంటుంది సో ఇలాంటివి అయితే మీరు హ్యాపీగా డిఫరెంట్ అకేషన్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ పళ్ళు కూడా మంచి గ్రాండ్ గా వచ్చిందండి పల్లి మీనా థ్రెడ్ వీఫ్ తో కూడా వచ్చింది కదా పళ్ళు రెగ్యులర్ గా ప్యాటర్న్ కాకుండా డబుల్ కలర్ అన్నమాట అనమాట దీంట్లో వచ్చేసి టూ కలర్ మిక్స్ మన దీంట్లో వచ్చేసి సపరేట్ సపరేట్ కలర్ అవును స్పెషల్ కనబడుతుంది ఇక్కడికి వచ్చే వరకు టూ కలర్ షేడ్స్ మనం పళ్ళులో వచ్చే వరకు సపరేట్ సపరేట్ గా అయిపోతుంది ఇదైతే వీవింగ్ లో డిఫరెంట్ అనమాట చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది పళ్ళులో అండ్ చాలా బాగుంది కొత్త పార్టన్స్ ఇవన్నీ కూడా మనకి మన ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా కొత్త పార్టన్స్ ఏ కావాలి కదండి సో ఆ కొత్త పార్టన్స్ అన్ని కూడా మన గర్డాద్రిలో ఉన్న వరమహాలక్ష్మిలు అయితే హండ్రెడ్ దొరుకుతాయి మీకు అండ్ ఇలా బ్లౌజ్ కూడా కళ్ళనేతలో వచ్చింది విత్ నైస్ బ్యూటిఫుల్ బార్డర్ రుద్రాక్ష బుస్ కాంబినేషన్ లో వస్తుంది కేసు అండ్ మరొక బేబీ బేబీ కలర్ కాంబినేషన్ నాకు కూడా ఈ పర్సనల్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అది కూడా మనకి బేబీ బ్లూస్ కి చక్కగా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇలాంటివి రిసెప్షన్స్ కి ఎంగేజ్మెంట్స్ కి చాలా వెల్కమింగ్ కలర్స్ కదండి ఇవన్నీ కూడా కలర్ ఏంటంటే చాలా రేట్ బాడర్ అంటే ఎప్పుడు డార్క్ బార్డర్స్ కాకుండా ఇలాంటి పేస్టల్ కొత్తగా ట్రై చేస్తాను అనమాట వరమాలక్ష్మి గారు కొత్త పేస్టల్ బార్డర్స్ కూడా ట్రై చేస్తారు టెంపుల్ బార్డర్తో చూడ టైప్స్ లో కూడా మొత్తం మనకి కాపర్ వీవింగ్ ఆల్టర్నేట్ వీవింగ్ వస్తుంది సిల్వర్ కాపర్ వీవింగ్ వచ్చి మళ్ళీ ఆల్టర్నేట్ టైప్స్ వచ్చి బుటాస్ కూడా మోటివ్స్ కూడా బాగుంటుంది నీట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా రేర్ మన డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది వాంటింగ్ అంటే ఆర్డర్ ఇచ్చి మరి చేయించినాయి అనమాట ఇలాంటి కలర్ కాంబినేషన్ రెగ్యులర్ గా రెడ్ బార్డర్స్ పింక్ బార్డర్స్ అవన్నీ రెగ్యులర్ ఇలాంటి బార్డర్స్ కావాలని దగ్గర ఉండి చేయించిన శారీస్ ఇవన్నీ అండ్ దీనికి మరి పల్లు కూడా మళ్ళీ ట్రెడిషనల్ టచ్ ఇచ్చారు శారీలోనేమో మరి కాంటెంపరీ స్టైల్ వచ్చింది మరి వచ్చేసరికి పల్లు వచ్చి చాలా నీట్ గా ఉంటుంది మనం ఆల్ ఓవర్ డిజైన్స్ కూడా వచ్చే కాంట్రాస్ట్ లో వస్తుంది అండ్ ఆల్సో మనకి బ్లౌజ్ ఇలా బేబీ పింక్స్ లో కాంట్రాస్ట్ లో వచ్చే మరి మీకు ఎంత మందికి నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ మెన్షన్ చేయండి ఇప్పుడైతే ప్రైసింగ్ డీటెయిల్స్ చూసేద్దాం కేఓ టూ ఎయిట్ జీరో ఇస్ ద కోడ్ అండ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇస్ ద ప్రైసింగ్ సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే స్పెషల్గా చూస్తున్నాం మనం మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే చూద్దాము సో ఎంతమంది మనకు వచ్చే కస్టమర్స్ లో ఇట్లాంటి డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అడుగుతున్నారు మాక్సిమం కస్టమర్ కాంబినేషన్ డిఫరెంట్ రెగ్యులర్గా ఆల్రెడీ యూజ్ చేసిన ఉంటాయి ప్రతి వచ్చి కస్టమర్ వచ్చిన కస్టమర్ అంతా డిఫరెంట్ కావాలి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కొత్త కలర్ కాంబినేషన్ కావాలంటే ఇలాంటివి ట్రై చేయాలి లావెండర్కి ఎల్లో మనం ఎన్ని శారీస్ చూసాం కానీ ఎల్లో బార్డర్ అది కూడా మనకి ఫ్లోరసెంట్ ఎల్లో అనమాట కొంచెం మనకి గ్రీన్ అండ్ ఆల్సో ఎల్లో కాంబినేషన్ మిక్స్ కలర్ ఉంటుంది ఇది కూడా ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిన కలర్ కాంబినేషన్ అది మనకి పల్లుకి ఇచ్చారు సో బేస్ కలర్ వచ్చేసి చక్కగా మనకి లెవెండర్ వచ్చేసింది అది కూడా ఆల్ ఓవర్ డిజైన్ లీఫీ ప్యాటర్న్ అండ్ విత్ నైస్ బార్డర్ పళ్ళు కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా వచ్చిందండి విత్ నైస్ పాస్ట్లీ డిజైన్స్ అండ్ ఆల్సో లీఫీ మోటర్స్ అండ్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వచ్చింది చక్కగా సో ఇలాంటి సారీస్ కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి సో రెగ్యులర్ కలర్స్ కంటే కంటే మన వాట్రోబ్లో మీకు లేని కలర్ చాయిసెస్ని అయితే నేను ఎప్పుడూ మీరు ఫిక్స్ చేసుకోండి అని అయితే చెప్తాను అండ్ ఈ సారీ ప్రైసింగ్ కూడా చూద్దాం కే ఓ టూ సెవెంటీ ఫైవ్ ఇస్ ద అండ్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇస్ ద ప్రైసింగ్ సో ఈ ప్రైస్ చూసినప్పుడల్లా నాకు గుర్తుకొచ్చేది ఈ ఐటమ్ అనమాట సో చక్కగా మీరు ఈ శారీని పర్చేస్ చేసేసినట్లయితే చక్కగా ఈ చిన్ని క్యూట్ వెండి ఆర్టికల్ తెచ్చేసుకోవచ్చు శారీ చూద్దాం వావ్ అంత సాలిడ్ కలరా సో చక్కగా మన నవరాత్రుల్లో చాలా మంది ఇలాంటి సాలిడ్ కలర్స్ కోసం కూడా చూస్తున్నారండి సో అలాంటి రిక్వైర్మెంట్స్ కూడా వస్తున్నాయి కదండి మనకి కలర్స్ వాంటింగ్ మనకి రిక్వైర్మెంట్ ఇచ్చారు అంటే ఇలాంటి కలర్స్ కావాలని ఈ బుటాస్ చూసారా మనం స్టార్ బుటా అన్నమాట చాలా నీట్ గా ఉంది చిన్న చిన్న బుటాస్ ఓవరాల్ ప్యాటర్న్ లో చాలా నీట్ గా ఉంది ఇది కూడా గంధం కలర్ వచ్చింది బార్డర్స్ నాకు చాలా డిఫరెంట్ గా కనిపಿಸ್పోయాయండి సర్ వీ మనం మొత్తం టోటల్ సిల్వర్ అన్నమాట వీవింగ్ అంతా సిల్వర్ తో వస్తుంది సారీ ఆల్ ఓవర్ సిల్వర్ బుటా సిల్వర్ బార్డర్ ఓన్లీ ఎడ్జ్ వాటర్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ని ఇంతకు ముందే చెప్పాను ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది మా ఈ బడ్జెట్ పట్టులో ఎడ్ కాంట్రాస్ట్ చాలా మూవింగ్ ఉంది కస్టమర్ వాంటింగ్ అన్నమాట అండ్ ఆ ప్యాటర్న్ కూడా కొంచెం పైతనీ స్టైల్లో ఆ స్టా లైన్స్ కావచ్చు కొంచెం స్టైల్ కూడా మనకి డిఫరెంట్ గా కూడా తీసుకొచ్చారు కదా స్టైల్స్ బుట్టాస్ మనమే పటోలాలో పైతానీలో అలాంటి బుటాస్ అన్ని అంటే కొంచెం కస్టమర్ ఏంటంటే కొత్త కోరుతున్నారు కాబట్టి కంచి పట్టులో అలాంటి మిక్స్ చేస్తే ఎలా ఉంటాయని వరమహాలక్ష్మి కరోడాద్రుడు కొత్త కాన్సెప్ట్ అనమాట కరెక్ట్ సో పళ్ళు కూడా మనకు అదే విధంగా చక్కగా పాస్లీ డిజైన్స్ అండ్ ఆల్సో లీఫీ డిజైన్స్తో వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇంకా డిఫరెంట్గా ఉంది చూసుకున్నట్లయితే ఇది రోజీ పింక్ కలర్ మళ్ళీ ఆరెంజ్ డస్కీ గంధం కలర్ మిక్స్ కలర్ వచ్చింది కలనేతిలో వస్తుంది అనమాట విత్ ద సేమ్ సిల్వర్ బార్డర్ విత్ ద టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా ముద్దుగా క్యూట్గా ఉంది అండ్ ప్రైసింగ్ చేసేది

ఎస్ సో మన ఓన్ మగ్గాల వల్ల మనం ఆ ప్రైస్ రేంజ్కి అయితే అందించగలుగుతున్నామండి అదే బయట చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ రేంజ్కి అయితే ఈ బ్యూటిఫుల్ శారీస్ మీకు రావు సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ప్యాటర్న్ వెరైటీ చూస్తున్నాము అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది దీంట్లో వచ్చిన మోటీవ్స్ ఉన్నాయి కదా టోటల్లీ డిఫరెంట్ మోటివ్స్ అండి రెగ్యులర్గా ఫ్లవర్స్ అలాంటి ప్యాటర్న్ కాకుండా టోటల్లీ డిఫరెంట్ అనమాట ఈ డిజైనర్స్ డిజైనర్ స్పెషల్గా డిజైన్ చేయించిన శారీస్ ఇవన్నమాట ఈ పోటీషన్ మంచి బోర్డర్ కాంబినేషన్ కానీ ఇదంతా హ్యాంటిక్ జరిగేది రెగ్యులర్ జరీ కాకుండా హ్యాంటిక్ జరిగేది మనకి సిల్వరు కాపరు అలాంటివి కాకుండా జరిగి ఉంది సో ఈ మధ్య కాలంలో ఈ యాంటిక్ జరీ కూడా మనకి స్టైలిష్ గా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి ఇష్టపడుతున్నారు అండ్ కాంబినేషన్ కూడా లైట్ అండ్ డార్క్స్ అనమాట లైట్ స్కై బ్లూస్ లోనే మనకి ఒక రకమైన బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది అండ్ దీనికి కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ అది ఉంటుందండి ఓకే సో పళ్ళు కూడా మనకి లబ్బి ప్యాటర్న్స్ తో వచ్చేసింది విత్ అైస్ బ్యూటిఫుల్ బార్డర్ అండ్ అలాగే బ్లౌజ్ కూడా చూద్దాం సో సేమ్ మనకి లో లిటిల్ డార్క్ బ్లూ షేడ్స్లో వచ్చింది విత్ నైస్ బాడర్ అండ్ ఈ సారీ ప్రైసింగ్ కూడా చూద్దాం చాలా చాలా స్మూత్గా ఉంది చక్కగా లైట్ వెయిట్లో ఉంది సారీ అయితే కేఎఫ్ ఎయిటీ ఫైవ్ ఇస్ కూడా నెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఇస్ ద ప్రైస్ సో మన స్పెషల్ కలెక్షన్స్ బడ్జెట్ పట్టు శారీస్లో మనం మన లాస్ట్ శారీని కూడా చూసేద్దాము చక్కటి డార్క్ కలర్ సో వైన్ కలర్ అనమాట డీప్ పర్పుల్ నుంచి వైన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ లో వచ్చింది సో ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదండి ఇది కంచిలో బడ్జెట్ పట్టులో లో పట్టు కంచి ఆవిష్కారట్టు పట్టు డిజైన్ చూడండి చాలా నీట్ గా చిన్న 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 బుట్టస్తో డాటెడ్ లైన్స్ వచ్చేసే లీఫీ బుట్టీస్ ఇక్కడ వచ్చేసి స్లీపింగ్ మ్యాంగోస్ కూడా చూస్తున్నా ఈక్వల్ బార్డర్ శారీ అంతా సింగల్ కలర్ మనం ఇంతకుముందు ఈ శారీస్ చూసిన దాంట్లో అన్ని కాంట్రాస్ట్లో ఉన్నాం ఇది సెల్ఫ్ వచ్చింది స్యారీ అంతా సింగల్ కలర్ మన టంప్ ఫ్రూ బాటిల్స్ సింగల్ కలర్ వస్తుంది శారీ మాత్రం డిజైన్ మీరు కానీ చాలా నీట్గా ఉండదు ఇదంతా బోల్డ్ జర్యదో వస్తుంది సో చాలా గ్రాండ్గా ఉంటుంది కాబట్టి సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా మనకి చాలా బాండ్స్ సో హ్యాపీగా డ్రైప్ చేసుకోవచ్చు మీరు అలాగే పళ్ళు చూసుకుంటే కూడా మనకి డబుల్ పార్సలీస్ కనిపిస్తున్నాయి అలాగే లీఫీ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి చాలా గ్రాండ్గా ఉంది ఓవరాల్ పార్టన్ అండ్ బ్లౌజ్ చూసుకుంటే మనకు సింపుల్గా ఇచ్చారు ఎందుకంటే సారీ ఆల్రెడీ మనకు చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి విత్ ద బార్డర్లో సెల్ఫ్లోనే మనకి సింపుల్గా ఇవ్వడం జరిగింది అండ్ ప్రైసింగ్ చూద్దాం కేఈ సెవెన్ సెవెన్ ఫోర్ ఇస్ కోడ్ అండ్ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ ఇస్ ప్రైసింగ్ సో నా సారీ కూడా చూస్తున్నారు కదా సో అప్పటి నుంచి కూడా నా సారీ ఎంత ప్రైస్ ఉంటుంది అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు మరి నా సారీ ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా చూద్దామండి చక్కగా గ్రీన్ అండ్ ఆల్సో బ్లూ కలర్ కాంబినేషన్స్లో ఉంది అండ్ ఇంకొంచెం డీటెయిల్గా చూడాలన్నా సరే చక్కగా వీడియో కాల్ ఆప్షన్స్లో మీరు మళ్ళీ ఈ శారీని కూడా చూడొచ్చు సో ఇప్పుడైతే మన ప్రైసింగ్ డీటెయిల్స్ చూసేద్దాం కేయిటీ సెవెన్ ఇస్ ద కోడ్ అండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఈస్ దైసింగ్ సో ప్రైసింగ్ డీటెయిల్స్ చూసేసారు కదా సో థ్యాంక్ యూ దాస్ గారు సో చాలా చాలా విషయాలు చెప్పారు ఇవాళ మనకి సో నేను ఇండి లైవ్ షోస్ చేస్తున్నా కూడా సో నాకు కూడా కొన్ని తెలియని విషయాలు అయితే మన భాస్కర్ అయితే మనకి చెప్పారు చాలా క్లియర్ గా సో మన ఆడియన్స్ తో చాలా ఇప్పటి వరకు వాళ్ళకు కూడా ఉన్నాయి వాళ్ళ క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ మన కాంచీపురం విజిట్ వరమాలక్ష్మి నంబర్ థర్టీ లో ఒకసారి విజిట్ అయ్యి ఎక్స్పీరియన్స్ తీసుకోండి ఈ బడ్జెట్ సారీస్ ఈ రేంజ్కి మీకు ఎక్కడ దొరకవు ఇక్కడ వరమహాలక్ష్మి కాంచీపురం వరమహాలక్ష్మి గరుడాద్రిలోనే మనకు దొరుకుతుంది ఒక్కసారి విజిట్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి సో చూసారు కదండి బడ్జెట్ పట్టు సారీస్ అయితే అద్దరిపోయాయి సో ఒక్కొక్క పార్టన ఒక్కొక్క డిజైన్ అండ్ ఆల్సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో ఇవాళ వచ్చేసి చాలా క్వశ్చన్స్ కూడా మన దాస్కర్ అయితే ఆన్సర్ చేశారు అండ్ ఇట్లానే ప్రతి లైవ్ షో కూడా సూపర్ డూపర్ గా చేద్దాము సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో ఎప్పుడు మీ ముందుకు వచ్చేసింది మీ అమూల్య అండ్ ఈ నవరాత్రిని కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేద్దాము చక్కగా మన అమ్మవారిని ప్రతి రోజు కూడా ఒక డిఫరెంట్ కలర్ తో కొలుస్తూ అండ్ మరొక లైవ్ షోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ అమూల్య అంతవరకు టేక్ కేర్ సెలవు నమస్తే బాగుంటాయండి కలెక్షన్ బాగుంటుంది ఇంకా వేరే షాప్కి కూడా వెళ్ళక్కర్లే అన్ని వెరైటీస్ ఇక్కడే దొరుకుతాయి అందుకని వేరే షాపులకు కూడా వెళ్ళం ఇక్కడికే వెళ్తుంటాం వరమహాలక్ష్మి జూబ్లీ హిల్స్లోనండి ఎక్కువ ఇక్కడికే వస్తుంటాం